నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి జూలై మాసంలో మాస ఫలితం ఎలా ఉంటుంది వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అష్టమశని జరుగుతోంది కాబట్టి మీరు చూస్తున్నారుగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీరు పొందుతూ ఉంటారు. ఇదంతా కూడా మీకు ఇంచుమించు 2.5 సంవత్సరాల నుంచి ఉంది. అయితే 29వ తేదీ మార్చి 2025 సంవత్సరమున కానీ మీకు ఒక రకమైనటువంటి రిలీఫ్ రాదు, ఉపశమనం కలగదు. కాబట్టి మీరు ఆచితూచి తప్పకుండా అడుగులు వేయాలి. ఈ మాసమే కానీ, వచ్చే మాసమే కానీ, ఏ మాసం అయినప్పటికీ కూడా ఆందోళనకరంగానే ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కనుక మీరు అజాగ్రత్తగా ఏదైనా తప్పటడుగులు వేస్తే మాత్రం దీర్ఘకాలికంగా మీరు కష్టాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమిటంటే మీరు ఏదో డబ్బులు ఇస్తారు, రుణం ఎవరో అడుగుతారు, ఇస్తారు, అది ఒక పట్టాన మీకు వసూలు కాదు, చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీకు ఎంత బాధగా ఉంటుంది, అటువంటి పరిస్థితులు ఏర్పడదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరో మీ స్నేహితులు, బంధువులు, బాగా కావలసిన వాళ్ళు, ఏదైనా లోన్ తీసుకుంటున్నాను, ఆ సంతకం పెట్టాలి, గ్యారంటర్గా గాను ష్యూరిటీ గాను అంటారు. మీరేదో ఆ స్నేహం కొద్దీ, ఆ ఆప్యాయత కొద్ది, ఆ అభిమానం కొద్ది పెడతారు. ఆ తర్వాత చిక్కు సమస్యల్లో మీరు ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. మరో విషయం ఏమిటంటే, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు మీ వెంబడి ఉన్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇదంతా కూడా రాజకీయ నాయకులకి వెన్నుపోట్లు అనేటువంటి చాలా ఎక్కువగా కనపడుతుంటాయి, లేదా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి తక్కువగానే ఉంటాయి. మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మాత్రం మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. మీరు కోరుకున్నటువంటి ఆ ప్రమోషన్స్ కూడా దొరకడం చాలా కష్టం, ఇంక్రిమెంట్స్ కూడా ఆగిపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపాలండి. తీర్థయాత్రలు కానీ, లేకపోతే ఏదైనా విహారయాత్రలు వెళుతున్నప్పుడు కానీ ఎటువంటి ఆపద కలగకుండా మీరు జాగ్రత్తగా అటువంటి ప్రయాణాలు చేయాలి. మరో విషయం అంటే, మంచి సమయం చూసుకొని, మంచి ముహూర్తం చూసుకుని అలాంటి ప్రయాణాలు అనేవి నిర్ణయించుకోవాలి. శుభకార్యాలు మాత్రం ఇప్పట్లో ఈ జూలై మాసంలో లేవు కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించడం లేదు. కానీ వివాహం కావాలి అన్నటువంటి వాళ్ళు మీరు మ్యాచింగ్ కోసం మాత్రం ప్రయత్నించవచ్చు. రాబోయే కాలంలో ఆ మ్యాచింగ్ కుదరటం, వివాహాలు కూడా జరిగిపోవటం జరుగుతుంది. అది ఎవరైతేనేమి, పురుషుడైతేనేమి, స్త్రీ అయితేనేమి, అందరూ సమానమే కాబట్టి అటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు సత్వరం మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. సెప్టెంబర్ తర్వాత అలాంటి అవకాశాలు మీకు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఎంచేతనంటే అది ఉద్యోగం కోసమో లేకపోతే విద్య కోసమో ఏదైతేనేమి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, కానీ కొన్ని కష్టాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఎదురవుతాయి. మరి మరో విషయం ఏమిటంటే, ఈ యొక్క వ్యాపారాల్లో కొంచెం గొడవలు రావచ్చు. ఆగ్రహ విషయాలతో కోపోద్రిక్తులై మీరు కనుక కోపాలు తాపాల్లో మీరు ఆర్గ్యుమెంట్స్ కనుక చేసినట్టయితే అలాంటి వ్యాపారాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అనవసరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎవరైనా మీ పార్ట్నరు డ్రాప్ చేసుకుంటే మాత్రం మీరు చాలా దెబ్బతింటారు కాబట్టి చాలా సమన్వయంతో, కొంచెం జాగ్రత్తగా, సహనంతో మీరు కనుక వాళ్లతో ప్రవర్తించినట్టయితే అలాంటి సన్నివేశాలు మాత్రం ఉగ్రరూపం దాల్చకుండా ఉంటాయి. ఖచ్చితంగా మీరు భగవంతుడిని ప్రార్థించాలి. శివారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి. హనుమాన్ చాలీసా కూడా ఖచ్చితంగా మీరు చదవాలండి. లేకపోతే మాత్రం మీ పరిస్థితి అంత బాగోలేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని చేయకపోయినా ఒక పట్టాన కాదు, ఒక పట్టాన తెవలదు. మీ పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని విసిగిస్తుంటారు, పిల్లలు కూడా విసిగిస్తూనే ఉంటారు. ఇక కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని మాత్రం ఇప్పుడప్పుడే అనుకోవద్దండి, తర్వాత కాలంలో ఆలోచించుకోవచ్చు. ఎంచేతనంటే వచ్చే సంవత్సరం మార్చి తర్వాత మాత్రమే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మీరు ప్రయత్నించండి. కానీ ఇప్పుడప్పుడే మాత్రం దయచేసి మీరు వ్యాపారాలు ప్రారంభించవద్దు. ఎంచేతనంటే కొంత లాస్ వచ్చేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటేనంటే ఆరోగ్య నియమాలు కనుక పాటించకపోయితే ఆరోగ్యం కుంటుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా తప్పకుండా యోగానో ఏదైనా వ్యాయామమో మాత్రం మీరు చేసి తీరాలి. మెడిటేషన్ చేస్తే మంచిది. ఎందుచేత
చేతను అంటే మీ బుర్ర బద్దలైపోతుంది అనేటువంటి పరిస్థితి కాబట్టి మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. కాస్త గుండె నిబ్బరంతో మీరు మాత్రం అడుగులు వేయండి. అయ్యో నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఆందోళన పడి డిప్రెషన్కి మాత్రం దయచేసి లోను కాకండి. ఆంజనేయ స్తుతి తప్పకుండా మీకు తోడవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. విఘ్నేశ్వరుడు కనుక ప్రతిరోజు ఓం గం గణపతి అని మనం పూజించినట్టయితే విఘ్నాలు కలగకుండా ఉంటుంది, అవరోధాలు కలగకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా దయచేసి తీర్థయాత్రలకు వెళ్ళండి, లేకపోతే తరచుగా మీరు ఏదైనా మందిరాలకు వెళుతూ ఉండండి. ఈ యొక్క ఆవులకి ఏదైనా దాణా వినిపించడం, వాటికి ఫీడ్ చేయడం అదంతా కూడా చేస్తూ ఉండండి. కొంతలో కొంత ఉపశమనం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు మాత్రం నిద్ర లేచే ముందు, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా మాత్రం దయచేసి వినడమో చదవడమో ఏదో ఒకటి చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది, ఎటువంటి ఆందోళన పడాల్సిన పరిస్థితి రాదు. ఇకపోతే మరో విషయం, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మాత్రం ఇంట్లో వాద వివాదాలకి దిగకండి. మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం విసుగు లేకుండా గొడవలు పడేటువంటి ప్రమాదం కనపడుతుంది. వస్తువులు అనవసరంగా ఆ వస్తువు ఈ వస్తువు అని కొనేసి డబ్బులు అనవసరంగా వృధా చేయకండి. ఒక రకంగా మీరు మీ డబ్బుల్ని పట్టి పెట్టుకోండి, రాబోయే కాలంలో మీరు వాడుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. అనారోగ్య పరిస్థితి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇవాళ మీరు అంతా ఖర్చు పెట్టేస్తే రేపటి రోజున కష్టమవుతుంది, ఎవరు మీకు అప్పు కూడా ఇవ్వరు. అంచేత ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్త. అంతా నిరాశ మిగులుతుందా ఈ మంత అంటే అలాగేం కాదండి. ఖచ్చితంగా కొంతలో కొంత మంచి అనేది ఖచ్చితంగా కలుగుతుంది, కాకపోతే కొంత ఎక్కువ పాలు నిరాశమయంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని నేను సలహా ఇస్తున్నాను, సూచనప్రాయంగా చెప్తున్నాను. అనవసరంగా భయపడకండి, ఆందోళన పడకండి. తెలిసిందా? సెలవు మరి, ఉంటాను, నమస్కారం.